సరిగమల సారాన్ని పదనిసల ప్రాయాన్ని మునివేళ్లతో ఒడిసి పట్టుకున్న సంగీత దర్శకుడు మణిశర్మ కథకు తగ్గట్టు స్వరాలు అల్లడమే కాదు సన్నివేశాలకు అనుగుణంగా సంగీతాన్ని పేర్చడంలో స్వర బ్రహ్మ అనిపించుకున్నారు నలుగురు నడిచే దారిలో కాకుండా తనదైన సంగీత ప్రపంచాన్ని సృష్టించుకున్న ఈ మెలోడీ బ్రహ్మ ఈ మధ్య కాలంలో సరికొత్త గీతాన్ని సంగీతాన్ని మేళవించి ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేస్తున్నారు కథ సంగీతం సాహిత్యం ఛాయాగ్రహణం దర్శకత్వం సినిమా పంచప్రాణాలు ఇవన్నీ సమపాళ్లలో ఉంటేనే ఏ ప్రాజెక్ట్ అయినా అద్భుతం అనిపించుకుంటుంది సన్నివేశానికి తగ్గట్లు నటీనటులు ఎంత బాగా నటించినా దర్శకుడు ఎంతో అద్భుతంగా మలిచినా ఆ దృశ్యాలకు జీవాన్నిచ్చేది సంగీతమే అలాంటి ఎన్నో సన్నివేశాలకు జీవం పోసిన స్వరబ్రహ్మ మణిశర్మ మత్స్య నుంచి కృష్ణుడి దాకా పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పేనాడు కీబోర్డు ప్లేయర్ నుంచి అంచెలంచెలుగా సంగీత దర్శకుడిగా ఎదిగిన మణిశర్మ నేపథ్య సంగీత దర్శకుడిగా సినిమాలకు ప్రాణం పోస్తున్నారు రామ్ గోపాల్ వర్మ అంతం నుంచి ఇటీవలే విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వరకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంటున్నారు సంగీత దర్శకుడిగా 140కి పైగా చిత్రాలకు స్వరాలందించిన మణిశర్మ తొలిసారిగా రామ్ గోపాల్ వర్మ రాత్రి చిత్రంతో పాటు వెంకటేష్ అంజల జవేరి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ప్రేమించుకుందాం రాకీ నేపథ్య సంగీతాన్ని అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ప్రణయ భావాలకు పగ ప్రతీకారాలకు చక్కగా సరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోరు అందించి ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించారు ఏం చేసినావే ఏం చేస్తున్నావే చదువుకుంటావని నేను నీడబెడితే ప్రేమ దోమ అంటూ నీ ఇష్టం వచ్చి దాటుతున్నావా మన పొలువు మర్యాద భంగం కడుపులో పుట్టినావే మనమేంటి మన కథ ఏంటి ఏమైందన్నా తన చిత్రాలతో పాటు తోటి సంగీత దర్శకులతో ఏమాత్రం భేషజం లేకుండా పనిచేస్తున్న మణిశర్మ వెంకటేష్ చిత్రాలు లక్ష్మి చింతకాయల రవి యువ హీరో సిద్ధార్థ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఓ మై ఫ్రెండ్ చిత్రాలకు అందించిన నేపథ్య సంగీతం ఆ చిత్ర విజయాల్లో కీలక పాత్ర పోషించాయి సైకిల్ చైన్ కార్తె చర్మం పగిలిపోతుంది తెలుసా చూడండి మేమేదో బిజినెస్ చేసుకు బతికేవాళ్ళం పొద్దున్నే డీసీ పేపర్ మధ్యాహ్నం బీబీసీ న్యూస్ సాయంత్రం కంప్యూటర్ రాత్రికి ఇంటర్నెట్ ఇవే మా లోకం నాకు నా తమ్ముళ్ళంటే చాలా ఇష్టం వాళ్ళు డిస్టర్బ్ అయితే నేను అవుతా నేనైతే వస్తానండి గతేడాది చివర్లో క్రిష్ దర్శకత్వంలో విడుదలైన కృష్ణం వందే జగద్గురం చిత్రానికి సంగీతంతో పాటు అద్భుతమైన ఆర్ఆర్ను అందించాడు మణిశర్మ సిరివన్నెల రాసిన జగన్ నాటకానికి మణిశర్మ కట్టిన బాణి విమర్శకుల చేత శభాష్ అనిపించుకుంది తనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగద్గురుం
సంక్రాంతి కానుకగా విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకు మిక్కీ జే మేయర్ అందించిన సంగీతంతో పాటు మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం సీతమ్మకు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం కట్టబెట్టింది. పాత్రలు, వాటి స్వభావాలకు తగిన సంగీతంతో పాటు భావోద్వేగాలకు తగినట్లు సంగీతాన్ని సమకూర్చడం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసింది. సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్సు శుభమస్తు అనరండి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గతంలో పరుగు చిత్రానికి పనిచేసిన మణిశర్మ చక్కటి బాణీలు అందించి ఆ చిత్ర విజయానికి కారణమయ్యారు. మరోసారి ఈ జోడి ఒంగోలు గీత కోసం కలిసి పనిచేసింది. జీవి ప్రకాష్ స్వరాలు సమకూర్చిన ఒంగోలు గీతకు మణిశర్మ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఫలితంగా ఈ సినిమా మంచి విజయం అందుకోవడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.